అండ్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటి అని అంటే, మనం గులాబీ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు బాగా ఉంటాయి, ఇంటికి వచ్చాక మాత్రం పువ్వులు సరిగా పూయవన్నమాట. సో అదొకటి. ఇంకొకటి, మనం గులాబీ చెట్టుని సో కొమ్మల్ని అంటే ఎలా ప్లాంటెడ్ చేసుకోవాలి, కొమ్మల్ని తీసి మళ్ళీ ప్లాంట్ చేసుకుంటే ఎలా గ్రోత్ వస్తుంది ప్రతి ఒక్కటి చూపిస్తాను కట్టింగ్స్ నుంచి. సో కట్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో కట్టింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ ప్రతి ఒక్కరు ఫాలో అయిపోండి. ఎందుకు అని అంటే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా కట్టింగ్స్ నుంచి మనకి గులాబీ మొక్కలు అనేవి వస్తాయి. నేను రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను, ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఫ్లాప్ అవ్వదు అన్నమాట. సో మనకి ఇలా అలోవెరా ముక్క ఉంటుంది కదా, అలోవెరా ముక్కలో కొద్దిగా హోల్ చేసేసి మనం ఏదైతే కట్టింగ్ చేసుకున్నామో ఆ కట్టింగ్ అనేది అలోవెరా ముక్కలో పెట్టేసేయాలి. ఆ ముక్క లోపలికి కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేసేసి మనము అప్పుడు మట్టి లోపల పెట్టేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి అని డౌట్ వస్తుంది కదా. సో మనకి అలోవెరా ఏంటి అంటే ఈ జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్. సో ఇది ఏంటి అని అంటే మనకు ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా. ఇది మట్టి లోపల పెట్టిన తర్వాత ఏమవుద్దంటే, సో ఈ అలోవెరా కుళ్ళిపోయి మనకు ఒక మంచి కంపోస్ట్ లాగా, ఒక మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేసి మనకి మొక్క గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. మనం వాటర్ ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయినా కానీ ఆ అలోవెరా దాని లోపల నుంచి లాక్కుంటుంది అండ్ మనకి ముందు ముందు అది కుళ్ళిపోయే కంపోస్ట్ లాగా పనిచేస్తుంది. చాలా మంచి గ్రోత్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు గ్రోత్ ఈ అలోవెరా ముక్కతో కాకుండా మనం ఎక్స్టర్నల్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తానండి. సో మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే, సో చూడండి మనకి ఇలా ప్లెయిన్గా ఉంది కదా ఈ మనం కట్టింగ్ తీసుకున్నప్పుడు మనకి గ్రోత్ అనేది మెల్లిమెల్లిగా తెలిసిద్ది. కాకపోతే గ్రోత్ పెరగటానికి మనం ఎక్స్టర్నల్గా కంపోజ్ చేసుకోవాలి కదా. సో మనకి ఇంట్లో మనం కూరగాయలు కట్ చేసుకుంటాం కదండి, ఏ కూరగాయలు అయినా కానీ కట్ చేసుకున్న వాటిని ఇలా చెట్టు దగ్గర పాదు దగ్గర వేయటం వల్ల ఇది మనకు ఒక కంపోజ్ లాగా పనిచేసి మనకి చెట్టు గ్రోత్కి చాలా బాగా సహకరిస్తుంది. సో మనము ఇలా ఆనియన్ తొక్కలు కానీ లేకపోతే ఎగ్స్ ఉంటాయి కదండి, పగలగొట్టిన ఎగ్స్, మనం ఆమ్లెట్స్ కోసం యూస్ చేసుకున్న ఎగ్స్ కానీ ఇలా వేసుకోవచ్చు అన్నమాట. సో ఎగ్స్ వల్ల కూడా మనకి రోజ్ అనేది గ్రోత్ బాగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ ఎగ్ లోపల ఉన్న సోనా ఈ చెట్టు పాదు లోపలికి వెళ్ళిపోయి మనం వాటర్ పోస్తూ ఉంటే న్యాచురల్ కంపోస్ట్ లాగా ఫర్టిలైజర్ లాగా పనిచేసేది. అండ్ ఇంకొక విధంగా చేయొచ్చండి, ఇలాగా వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసి మనం డైలీ కట్ చేస్తున్న కూరగాయలన్నీ ఈ బాటిల్ లోపల వేసేస్తూ ఉండాలండి. ఇలా వేసేసి ఇందులో వాటర్ పోస్తే ఏంటంటే డైరెక్ట్గా మనకి మట్టి లోపలికి వెళ్ళిపోతుందండి. ఇది కూడా ఒక మంచి న్యాచురల్ కంపోస్ట్ లాగా పనిచేసిద్ది. మనం స్పెషల్గా కంపోస్టే వేసుకోని అవసరం లేదు. ఇలా చేయటం ఎందుకు, డైరెక్ట్ చెట్టు పాదునే వేసుకోవచ్చు కదా అంటే, చూడటానికి ఎవరైనా వచ్చినప్పుడు అబ్బా గులాబీ పూలు బలే పూసాయి అని అనుకుంటారు, కానీ కింద అంతా పిచ్చి పిచ్చిగా క్లమ్జీ క్లమ్జీగా మనకి చెత్త చెత్తగా ఉంటుంది కదా. అలా చెత్తగా ఉండకుండా నీట్గా ఉండటానికి ఈ బాటిల్ కంపోస్ట్ అన్నమాట. సో చూడండి, ఒక 10 డేస్ తర్వాత నాకు ఇలా చిన్న చిన్న రావటం స్టార్ట్ అయ్యి మనకి గ్రోత్ అనేది ఉంటుంది. నా దగ్గర చాలా కట్టింగ్స్ ఉన్నాయి, నేను అవి చూపిస్తున్నాను మీకు. ఇవి కూడా నేను కట్టింగ్స్తోనే స్టార్ట్ చేశాను. ఇలా మెల్లిగా గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, చిన్న మొగ్గలు కూడా వచ్చాయి. సో చూడండి, ఇవన్నీ కూడా కట్టింగ్స్ అండి. కట్టింగ్స్ నుంచే మనం ఎగ్స్ ఇవన్నీ వేయటం వల్ల వాటి నుంచి ఇలా గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది. సో వర్షాకాలం కాబట్టి నాకైతే ఇది 1 వీక్లోనే గ్రోత్ అనేది నాకు తెలిసిపోయిందండి. సో మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యాయి చూడండి, చిన్న మొగ్గ స్టార్ట్ అయింది. ఇవి దేనివల్ల అంటే మనం రెగ్యులర్గా న్యాచురల్గా యూస్ చేసే కంపోస్ట్ వల్ల. మనం కొనుక్కొచ్చి కంపోస్ట్ వేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన టిప్స్తోనే మీరు చేసుకోవచ్చు. సో చూడండి, ఇది మనకి ఆ మొగ్గ నుంచి ఇలాగా మనకి ఇది ఏం కలర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఒక 3 డేస్ తర్వాత, అంటే day 1 day 3, ఇది day 6 ఆ టైంలో, day 5 ఆ టైంలో ఇలా ఓపెన్ అయ్యింది, ఇది day 7 ఆ టైంలో అన్నమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు మొత్తం చెట్టు చూయించాక మీరు షాకే అవుతారు, ఫైనల్గా అంత బ్యూటిఫుల్గా వచ్చాయి గులాబీ
పూలు అనేవి. సో నా దగ్గర ఎల్లో కలర్, వైట్ కలర్, ఇలా రెడ్ కలర్, పింక్ కలర్, చిట్టి గులాబీ అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని కట్టింగ్స్ నుంచే అండి, నేను నర్సరీ నుంచి కొనుక్కురాలేదు. సో మా పక్కన వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర చిన్న చిన్న కట్టింగ్స్ తీసుకొచ్చి మాత్రమే పెంచానన్నమాట. సో మనం డైరెక్ట్ కొనుక్కొచ్చి పెంచుకోవడం కన్నా కట్టింగ్స్ నుంచి ఆ గ్రోత్ అనేది వస్తూ ఉంటే మనకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను కట్టింగ్స్ తీసుకొనే పెంచుతాను. సో ఇక్కడ చూడండి, గులాబీ పూలు ఎన్ని పూసాయి. ఒక్క కొమ్మకే 5-6 మొగ్గలు వచ్చాయండి. ఒక్కొక్క కొమ్మకైతే లాస్ట్ టైం 10 మొగ్గలు వచ్చాయి ఒకటే కొమ్మకి. సో మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ ఫర్టిలైజర్స్తో చేసుకోవచ్చు. మనము ఈ ఎగ్ కానీ అన్ని కూరగాయల తొక్కలు అవన్నీ నేను చెప్పాను కదా, బాటిల్ని అలా కట్ చేసి వేసుకొని అందులో వాటర్ పోస్తుంటే అందులో నుంచి మనకి వాటర్ ఈ మట్టిలోకి దిగిపోయి ఒక మంచి న్యాచురల్ కంపోస్ట్ లాగా అవుద్ది. చూడండి, ఇది సింగిల్ కట్టింగ్ అండి. ఒక సింగిల్ చిన్న ఏమంటారు, చిన్న కట్టింగ్ని పెట్టడం వల్ల ఒక్కటే చెట్టుకి ఇన్ని పువ్వులు, ఇన్ని మొగ్గలు వచ్చాయి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ డౌట్స్ ఆల్మోస్ట్ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వేరే మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా, బ్యూటీ వీడియోస్ కావాలన్నా, వ్లాగ్స్ కావాలన్నా, ఇలా ప్లాంట్ రిలేటెడ్ అయినా, ఎక్వేరియం రిలేటెడ్ అయినా ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియో వరకు, బై బై, లవ్ యూ ఆల్.